हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लक्ष्मी स्पाइसी टेस्टी फूड। पूरी చేసినప్పుడు పొంగుతు మృదువుగా మెత్తగా రావాలంటే ఇలా చేయండి। అలాగే దీనిలో కర్రీ కూడా టేస్టీగా చాలా రుచిగా వస్తుందండి। దీనిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఫస్ట్ రెండు బంగాళ నొప్పలు తీసుకున్నామండి। ఇది కుక్కర్లో 15 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి। ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి। ఇది చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి। మనకు కావాల్సిన గోధుమపిండి తీసుకుని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పాల్ట్ ఒక స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి। తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలండి। స్మూత్ డఫ్ లాగా కలుపుకోవాలి। స్మూత్ అంటే చపాతీ పిండి లాగా కలుపుకోవాలండి। ఇలా నేను చూపించిన విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా మీడియం గా కలుపుకోవాలండి। ఇది ఒక 15 నిమిషస్ ఇలా నానబెట్టుకోవాలి। మన ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 నిమిషస్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలండి। ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి। ఉడకబెట్టిన బంగాళ దుంపలు నేను సన్నగా కట్ చేసుకున్నాను। ఉల్లిపాయలు 3 4 పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకున్నానండి। ఇలా శనగపిండి కలుపుతాం కదా, అలా కాకుండా వేయించిన శనగపప్పు అంటారు కదా, కొంతమంది పొట్టాల పప్పు అంటారు కదా, అది 2 స్పూన్స్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి। ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి। దాంట్లోనే తాలింపుకి 1 స్పూన్ చొప్పున పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అవి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి। ఇవి కొంచెం దోరగా వేయించుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి। ఇంట్లోనే 1/2 స్పూన్ salt, 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇవి బాగా మగ్గనివ్వాలండి। మగ్గిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। ఇది కూడా బాగా ఇగిరిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి। ఇది ఒక 10 నిమిషస్ ఉడికిపోతుంది। ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మనం కలుపుకున్న ఈ పుట్నాల పప్పు వాటర్ పోసుకోవాలి। ఇది కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి। మరీ దగ్గరగా కాకుండా కొంచెం లూజ్ గా ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం ఆ చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని మనం సమానంగా రౌండ్ గా చేసుకోవాలి। పూరీని సమానంగా స్ప్రెడ్ చేయాలండి। మన ఆయిల్ తో చేస్తున్నాము। ఇలా ఆయిల్ తో చేయడం వలన మనకి నూనె అంతా నల్లగా రాకుండా ఉంటుంది। మనం ఇలా రౌండ్ గా చేసుకోవాలి। అన్ని ఇలా చేసుకోవాలండి। బాల్స్ అన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చేసుకోవాలి। అన్ని అలా రౌండ్ గా చేసుకున్నామండి। ఇలా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి। ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ పోసుకొని మనం ఇవి వేయించుకోవాలండి। ఇలా పూరీలు బాగా పొంగుతూ వస్తాయి। మన పూరీలకి సమానంగా చేసుకోవాలండి। ఎక్కువగా గట్టిగా నొక్క ప్రెస్ చేయకుండా చేసుకోవాలి। ఇలా అయితే బాగా వస్తాయి పూరీ। దీనిలోకి కర్రీ చాలా బాగుంటాయండి। మనం ఈ విధంగా కనుక రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయి, టేస్టీగా వస్తాయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।